కరోనా పాజిటివ్ కి సంబంధించి కరోనా పేషెంట్లకు సంబంధించి గతంలో మనమైతే కొన్ని సింటమ్స్ చెప్పుకున్నాము. అంటే ఈ సింటమ్స్ ఉన్న వాళ్ళు ఉంటే వచ్చి వైద్యుల్ని సంప్రదించండి, హాస్పిటల్ వద్దకు వచ్చేసి మాకు ఈ సింటమ్స్ ఉన్నాయని చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా కొత్త సింటమ్స్ కూడా వచ్చాయని అంటున్నారు. మన ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు ఇంతగా కొత్త సింటమ్స్ ఏంటి? కరోనా వైరస్ గురించి ఇప్పటి వరకు ఏ కంట్రీ వాళ్ళ కానీ, ఏ సైంటిస్ట్ కానీ, ఏ డాక్టర్స్ కానీ ఒక పక్క నిర్ధారణ కాలేదు. ఆ వైరస్ దాని లక్షణాలు ఏంటి, దాని కథ ఏంటి, అది ఎవరు క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. కానీ మనం ఈ గడిచిన 2 నెలల డేటా తీసుకుంటే, 2 నెలలు సర్వే చేసిన తర్వాత డాక్టర్స్ ఏం చెప్తున్నారు, రీసెంట్ గా ఇంతకుముందు వచ్చేసి ఓన్లీ జబ్బు, జలుబు, దగ్గు, ఆయాసము, జ్వరం అంటున్నారు. కానీ కొత్త లక్షణాలు అయితే రీసెంట్ గా చేసిన అమెరికాలో కానీ ఈ సర్వే చేసిన తర్వాత కొత్త లక్షణాలు వచ్చేసి చాలా మందికి టేస్ట్ తగ్గిపోతుంది అన్నమాట. మనం రుచి తగ్గిపోతుంది, వాసన తగ్గిపోతుంది, చూసే వాసన స్మెల్ తగ్గిపోతుంది కొంతమందికి మాత్రమే. కొంతమందికి వచ్చేసి చెస్ట్ పెయిన్ లాగా వస్తుంది, కొంతమందికి వచ్చేసి కన్ఫ్యూజన్ కి స్టేట్ లాగా వెళ్ళిపోతున్నారు. స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అంటారు, అంటే ఏం జరుగుతుంది అర్థం కావని పరిస్థితి. కొంతమందికి అయితే బాడీ మొత్తం నమ్మనెస్ వస్తుంది, తిమ్మిర్ లాగా వచ్చేస్తుంది. కొంతమందికి అయితే కాళ్ళ వాపులు వస్తున్నాయి. కొంతమందికి అయితే లిప్స్ వచ్చేసి బ్లాక్ కలర్, ఇది రీసెంట్ గా అంటే ఈ 2 నెలల జరిగిన తర్వాత కొంతమంది లిప్స్ బ్లాక్ అయిపోతుంది. అంటే బాడీలో ఆక్సిజన్ తక్కువైనప్పుడు సైనోసిస్ ద్వారా అలా వస్తుంది. ఇలా రకరకాల సింటమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇంతకుముందు దగ్గు పర్షం వస్తూనే వస్తుంది అనుకుంటారు కాబట్టి ఇటువంటి సింటమ్స్ ఏదైనా సరే వెంటనే మనం గవర్నమెంట్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి వెంటనే వాళ్ళు సంప్రదించాలి. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే, అంటే మీ వీడియో చాలా వరకు నేను చూశాను సార్, చాలా ప్రజలకు అయితే అవగాహన కల్పిస్తూ మీరైతే సోషల్ మాధ్యమాల ద్వారా అయితే మేము చూస్తూ ఉన్నాం మీ వీడియోస్ ని. మా ఎస్క్యూ భాగవ ప్రేక్షకులకి కూడా మీ సలహాలు సూచనలు, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు కొత్తగా వచ్చిన సింటమ్స్ గురించి కూడా చెప్పారు, ఎట్లాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలంటారు, ఇంకా ఏమైనా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇప్పుడు? అంటే ఒకప్పుడు మనం దగ్గు దగ్గు ఇట్లానే ఉన్నాయి, ఇప్పుడు చూస్తేమో ఇంకా ఎక్కువ సింటమ్స్ కనపడతా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇంతకుముందు నేను వీడియో చేసినప్పుడు 1.5 మంత్ క్రితం మన ఇండియాలో 2000 కేసులు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు దాదాపు నాకు తెలిసి 30,000 కేసులు ఉన్నాయి. అంటే 30,000 కేసులు, 3,000 డెత్స్ జరిగాయి. అంటే దాదాపు 1,000 డెత్స్ జరిగాయి, దాదాపు 3% డెత్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు 30,000 మందికి వచ్చింది కాబట్టి వీళ్ళల్లో క్యారియర్స్ చాలా మంది ఉంటారు. అంటే మన దేశం అంతా వచ్చి దాదాపు క్యారియర్స్ ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంతమంది. ఇప్పటికీ ఒకటి వచ్చేసి జనరల్ గా మనం 2 రకాల దీనిలో జాగ్రత్త, ఒకటి మనం సెల్ఫ్ ఐసోలేషన్ ఒకటి, ఇంట్లోనే ఉండడం మరొకటి. తర్వాత వచ్చేసి మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం కొన్ని మార్గాలు, అంటే ఇమ్యూనిటీ పెంచుకోనికి కొన్ని మార్గాలు చేసుకోవాలి. ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలి, మనం ఫిజికల్ గా ఎక్సర్సైజ్ చేయాలి ఖచ్చితంగా. దాంతోపాటు యోగా చేసుకోవాలి. యోగాలో ఏంది, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అంటే ప్రాణాయామం, అంటే మంచి డయాలసిస్. దాని తర్వాత వచ్చేసి యోగా తర్వాత మెడిటేషన్, ఎందుకంటే చాలా మందికి ఒక రకమైన యాంగ్జైటీ, యాంటిసిపేటరీ యాంగ్జైటీ అంటారు. అంటే పక్కన వాళ్ళకి, ఈ ఊర్లో వస్తుంది వాళ్ళకి వస్తుంది, టెన్షన్ పడుకుంటారు. చాలా మందికి తెలిసిన వాళ్ళకి వచ్చినప్పుడు కానీ మన పక్క ప్లేస్ వచ్చింది ఒక రకమైన యాంగ్జైటీ వస్తుంది. 50% పేషెంట్స్ ముఖ్యంగా ఎస్పెషల్లీ లేడీస్ లో, పిల్లల్లో ఒక ఆందోళన ఉంటుంది. ఆందోళన పోవాలంటే మనం మెడిటేషన్ చేసుకోవాలి, కొంచెం మన ధైర్యంగా ఉండాలి, మనం మానసికంగా ధైర్యంగా ఉండాలి. దాంతో పాటు మనము కొన్ని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ అంటే మన నుండే రొటీన్ గా జరిగే దానిలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్మోకింగ్ అలవాటు ఉంది, డ్రింకింగ్ అలవాటు ఉంది, దాన్ని మానే. ఎందుకంటే స్మోకింగ్ చేసే వాళ్ళకు ఊపిరితిత్తులు వాళ్ళకు సెన్సిటివ్ గా ఉంటాయి, దానిలో ఈజీగా వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు మన పర్సనల్ హైజీన్, అంటే మనం ఉండే శుభ్రం, మనం ఇంటి బయట కాకుండా మన ఇంట్లో కూడా మనం బయట నుంచి వస్తానే శానిటైజర్ క్లీన్ చేసుకోవడం, ఇంట్లో కూడా మన పరిసరాలన్నీ అన్ని జాగ్రత్త పెట్టుకోవడం, బయటకెళ్ళి కూడా మాస్క్లు వాడడం, ఇవన్నీ పర్సనల్ హైజీన్ మనం చేసుకోవాలి. సోషల్ డిస్టెన్సింగ్ అని మీకు తెలిసిన విషయమే. మన వాళ్ళు డిస్టెన్స్ తక్కువ అంటారు కానీ రీసెంట్ సర్వే ప్రకారం ఆల్మోస్ట్ 6 మీటర్స్ అంటున్నారు, అంటే వచ్చే అవకాశం ఉంది డ్రాప్లెట్ ఎయిర్ బాన్ ద్వారా. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నేను చెప్పేది అండి చాలా మందికి, మన ఇండియాలో చాలా మంది పేషెంట్స్ పాజిటివ్ ఉండేవాళ్ళు ఏసిమ్టమాటిక్ గా ఉన్నారు, అంటే బయటపడరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన వాళ్ళు ఏమంటారు, ఈ మధ్య చాలా మంది చిన్న చిన్న విషయాలు బయటకు వెళ్తున్నారు, ఏది కొంతమంది గోధుమ పిండి కావాలనో పాలకూర కావాలనో, చాలా మంది చిన్న అన్నెసరీ ఎక్విప్మెంట్స్ అవసరం లేకుండా బయటకు వెళ్తున్నారు, అయితే మీరు విని ఉంటారు. కానీ ఫ్రెండ్స్ కూడా ఏంటున్నారు, మా ఇంట్లోకి వచ్చి చెప్తున్నారు, ఫ్రెండ్స్ తో మేము వెళ్తున్నాము, మా ఫ్రెండ్స్ కి ఎవరు 5 మందికి అసలు అందరూ హ్యాపీగా ఉన్నారు బాగున్నారు అండి, అది తప్పు అనమాట. ఎందుకంటే చాలా మంది 70% దాకా ఇండియాలో
ఏసిమ్టోమేటిక్ గా ఉన్నాను అంటే ఏ సింటమ్స్ ఉండే వాళ్ళకు. ఈ మధ్య కేరళలో ఒక స్టడీ, కేరళలో ఒక లేడీ 65 సంవత్సరాల లేడీ అడ్మిట్ అయ్యింది. జనరల్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వచ్చిందని ఆమెకు టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. ఆమెకు ఒక్క లక్షణం కూడా లేదు. ఆమెకు 45 రోజుల నుంచి కేరళ హాస్పిటల్లోనే ఉంది. 45 రోజుల్లో ఆమెకు 42 సార్లు టెస్ట్ చేస్తే 42 సార్లు పాజిటివ్ వచ్చింది. ఇప్పటికీ ఆమె డిశ్చార్జ్ కాదు, ఇప్పటికీ ఆమె సింటమ్ లేదు, ఒక జలుబు గాని దగ్గు గాని ఏమి లేదు. అంటే దాన్ని బట్టి చూస్తే ఆమె ఆమె బయటకు వెళ్ళినకో ఆమె చాలా మందికి వచ్చేస్తుంది. ఒక్క పేషెంట్ పాజిటివ్ బయటికి వెళ్తే 90 మెంబర్స్ కనిపించే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఒక పాజిటివ్ పేషెంట్ కి మనం తుమ్ము తెస్ని చేస్తే 10,000 కోట్ల కణాలు ఈ కోవిడ్ వైరస్ వచ్చే అవకాశం ఉంది. అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ బాగుంటే మనకు వచ్చినా ఏం కాదు, అది వేరే విషయం. నేను చెప్పేది అంటే చాలా మటుకు గ్రూప్ ఇజం అంటే ఎక్కువ మంది వెళ్ళడం కానీ అవాయిడ్ చేయండి. డైట్ లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డైట్, డైట్ విషయానికి వస్తే డైట్ చాలా ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ అంటే ఊరికే జస్ట్ అన్ని రకాలు తినకుండా మనకి ఇమ్యూనిటీ పెరగడానికి ఏదైతే అవసరమో, ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్, నారింజ కానీ నిమ్మకాయ నిమ్మకాయ రసం కానీ ఇలా తీసుకోవడం వల్ల, తర్వాత B16 విటమిన్ డి సంబంధించిన తీసుకోవడం కానీ, అంటే ఆకుకూరలు పండ్లు ఎగ్స్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనకు రెసిస్టెన్స్ పవర్ పెరిగే అవకాశం ఉంది. దాంతో పాటు మనకు వీలైనంత వరకు గోరువెచ్చని నీళ్ళు, అంటే మనం ఫ్రిడ్జ్ లో వాటర్ పెట్టుకోకపోవడం మంచిది, కూల్ వాటర్ తాగకుండా గోరువెచ్చని నీళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు గోరువెచ్చని నీళ్ళు తాగితే అందరికి మంచిది. ఎందుకంటే త్రోట్ లో కానీ ఏదైనా కానీ వైరస్ ఉండే కానీ దీనివల్ల తగ్గిపోయే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు మనం రీసెంట్ గా చూస్తే వార్తల్లో కొన్ని మనం వార్తలు చూస్తుంటాం టీవీ ఛానల్స్ లో, అంటే ఒక ఒక ఇంట్లో ఒక వ్యక్తికి పాజిటివ్ కేసు వచ్చింది. ఆ వ్యక్తి తనకు పాజిటివ్ కరోనా పాజిటివ్ ఉందని తెలియదు, కానీ ఆ ఇంట్లో కుటుంబ సభ్యులతో అందరితో కూడా కలివిడిగా ఉన్నారు, అందరూ కలిసే ఉన్నారు. అయినప్పటికీ ఆ వ్యక్తికి మాత్రమే ఈ పాజిటివ్ ఉంది, ఇతరత్రులకి ఎవరికి రాలేదు అని చెప్పేసి మనం విన్నాము. అంటే ఒకరి నుంచి ఒకరికి ఇది పాకే అవకాశం ఉంది అని అంటూ ఉంటారు కదా, ఇది ఎలా సాధ్యం అంటారు? అంటే అదే అండి చెప్పేది ఏంటంటే ఇమ్యూనిటీ, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండొచ్చు. అంటే వాళ్ళలో బాడీలో ఈ యాంటీబాడీస్ ఎక్కువ ఉండొచ్చు, ఈ వైరస్ ఫైట్ చేసి ఉండొచ్చు. ఇంకోటి కూడా అతను పాజిటివ్ అతను సింటమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా మంది దూరంగా ఉంటారు ఇంట్లో, వాళ్ళు తెలిసి కొంచెం సస్పెక్ట్ చేసి ఉంటారు. సస్పెక్ట్ చేసి ఫస్ట్ నుంచి ఒకటి రూమ్ లో ఉండడం, బయటకు వెళ్ళకపోవడం, కొంచెం జాగ్రత్త పడి ఉంటారు. వాళ్ళు పాజిటివ్ వచ్చేసరికి బయటకు వచ్చేసి ఉంటారు. అంతే ఎక్కువగా కూడా గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలకు అయితే ఇది తొందరగా అటాక్ అవుతుంది వృద్ధులకు అని చెప్పేసి అంటుంటారు. దీనికి కారణం ఏంటి అంటే ఈ రోగ నిరోధక శక్తి తగ్గడమే అంటారా వాళ్ళకి? 100% ఎందుకంటే ఈ ఏజ్డ్ పీపుల్ ఎల్డర్ పీపుల్ తీసుకుంటే చాలా మంది 55+ వాళ్ళకి 60+ వాళ్ళకి ఎక్కువ అసోషియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే చాలా మందికి బీపీ, షుగరు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ, క్రానిక్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఆటోమేటిక్ డిసార్డర్స్ కానీ, ఇంకా ట్యూబర్క్లోసిస్ కానీ, ఇలా చాలా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. ఆల్రెడీ ఉండే వాళ్ళకు ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గింది, ఆల్రెడీ వాళ్ళకి ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉంటుంది బాడీ బాడీలో, దానివల్ల ఇమ్యూనిటీ కొద్దిగా లెవెల్స్ తగ్గింటారు. అప్పుడు ఇది వెంటనే ఈ వైరస్ దాన్ని రిసెప్టర్ గా చేసుకొని తొందరగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ లో కూడా, ప్రెగ్నెన్సీ ఏమవుతుంది బేబీ డెవలప్ అయ్యే కొద్దీ డిమాండ్ పెరుగుతుంది బాడీలో, ఆ డిమాండ్ పెరిగే కొద్దీ ఇమ్యూనిటీ తగ్గుతుంది, హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, బాడీ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది, హార్మోన్ల చేంజెస్ జరుగుతాయి బాడీలో. అప్పుడు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ లేడీస్ ఏం చెప్తాం చాలా మందికి మెడిసిన్ మెడికేషన్ కానీ ఈ మెడిటేషన్ కానీ చేసుకొని చెప్తాం దాన్ని ఇమ్యూనిటీ పెంచుకోవడానికి. పిల్లల్లో అంటారా చాలా మందికి ఈ మధ్య రీసెంట్ గా వచ్చాయి కానీ పిల్లలు ఇంతకు ముందు 2 మంత్స్ బ్యాక్ మాత్రం పిల్లలు చాలా తక్కువ కనిపించే కేసులు. ఈ మధ్య మనం చూసాము ఎక్కువగా ఇంట్లో కాంటాక్ట్ కేసులు ఉన్నప్పుడు పిల్లలు వచ్చినారు, డైరెక్ట్ కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంట్లో ఫాదర్కో మదర్కో వస్తే కానీ, ఇంట్లో పేరెంట్స్కి ఎవరికన్నా ఎల్డర్స్ కానీ వచ్చితే కానీ ఇంట్లో వాళ్ళకు పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, ప్రెగ్నెన్సీ నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా ఈ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంటారు? అంటే టాబ్లెట్స్ ఒకటి యూజ్ చేస్తే సరిపోతుందా, లేదంటే ఫుడ్ లో కూడా మార్పు రావాలంటారా? డెఫినెట్ గా అండి, ప్రెగ్నెన్సీ మనం జనరల్ గా ఏదైతే మన ప్రెగ్నెన్సీ గైనకాలజిస్ట్లు రికమెండ్ చేస్తే అదే తీసుకోవచ్చు. ముఖ్యంగా ప్రోటీన్ డైట్, హై ప్రోటీన్ డైట్ అంటే బాదం, డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు కానీ, జీడిపప్పు కానీ, ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, యాపిల్, దానిమ్మ, సిట్రస్ ఫ్రూట్స్, ఇవన్నీ తీసుకుంటే పాటు మెంటల్ గా పీస్ అవసరం ప్రెగ్నెన్సీలో.